దిస్ వీడియో ఈస్ బ్రాట్ టు యూ బై భారతి సిమెంట్. ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఈఎంఐల భారంతో ఉన్న వాళ్ళకైతే కనీసం ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ మనం టార్గెట్ పెట్టుకుని చేసుకోవాలి. రైట్. కానీ అసలు ఆ ప్రాబ్లమే రాకూడదంటే మనం ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుండి ప్లాన్డ్ గా మన ఫైనాన్స్ ని ప్రొజెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చాలా మందికి జాబ్లు ఎలా అయితే పోయాయో అలాగే చాలా మంది కొత్తగా ఫ్రెషర్స్ చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. 30,000 జీతం నుండి 40,000 జీతం వరకు ఇలా ఎంతో మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇలాగ ఫేస్ చేయకూడదు. కరోనా వచ్చినా సునామీ వచ్చినా ఏం వచ్చినా ఫ్యూచర్ లో కింద పడకూడదు డబ్బుల విషయంలో అంటే ఇప్పటి నుండే ఫైనాన్సెస్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ సేవింగ్స్ చేయాలి. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీటెక్ అయిపోయినా ఎంబీఏ అయిపోయినా అంటే బీకామ్ అయిపోయినా కూడా క్యాంపస్ సెలక్షన్స్ అవుతున్నాయి. అంటే మార్కెట్లో ఎవరైతే పని చేద్దామని అనుకుంటారో అంటే కొత్త కొత్త జాబ్స్ చాలా చాలా వస్తున్నాయి. ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, అందరికీ ఎడ్యుకేషన్ అయిపోయింది అనగానే జాబ్ రెడీగా ఉంటుంది. వాళ్ళని బట్టి టాలెంట్ని బట్టి 3 లాక్స్, 4 లాక్స్, 5 లాక్స్ అట్లా ప్యాకేజీలు ఉన్నాయి. రాగానే ఫస్ట్ వీళ్ళు అప్పటిదాకా స్టూడెంట్కి ఉన్న వాళ్ళు ఒకటేసారి నెలకు 40,000, 50,000, 60,000 చేతిలో కనపడగానే ఇక వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇక ఎంజాయ్ వీకెండు, లేకపోతే షాపింగ్ లేదు అనుకోగానే ఇంకా అంటే ఖర్చులు ఎక్కువైపోతాయి. వెంబడే అప్పటిదాకా లోపల ఉన్నటువంటి స్టూడెంట్ టైంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వెంబట వెహికల్ కొనేస్తారు, పర్సనల్ లోన్లు తీసుకుంటారు. అంటే కార్లు కొనేవాళ్ళు కార్లు కొంటారు, 2 వీలర్స్ కొనేవాళ్ళు 2 వీలర్స్ కొంటారు. ఇంట్లోకి పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాష్లు అన్నీ వస్తువులన్నీ కొనటం. ఎందుకు అంటే లోన్ వచ్చేస్తుంది, ఈఎంఐ కట్టుకోవచ్చు, కట్టే వచ్చిన మందం అని చెప్పేసి చాలామంది. కానీ దానికంటే ముందు ఫస్ట్ సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి కొంత ఖర్చు వరకు అంటే వచ్చిన అంటే మేము జనరల్గా చెప్పేది అయితే ఇప్పుడే కాగానే ఓకే 50,000 వస్తుందా, ఒక 10-15% ఖర్చు పెట్టుకో. ఏది నీకు ఎంత వస్తా అంత 10-15%, మిగిలిన ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో 85-90%ని సేవింగ్స్ కింద. సేవింగ్స్ ఏం చేయాలి, సేవింగ్స్ ఏం చేయాలనగానే ఫస్ట్ ఈటీఎఫ్లు ఉంటాయి, మన షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్లు ఉంటాయి, గోల్డ్ బీస్ అని నిఫ్టీ బీస్ అని ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి. వెంబడే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఎప్పుడైతే స్లాబ్లోకి వెళ్ళిపోతారో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిమిషన్ కోసం సేవింగ్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, ప్లస్ షేర్ మార్కెట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ కోసము మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ కోసం కట్టేది ఉంటుంది. అటువంటివన్నీ మనం సేవింగ్స్లోకి వెళ్ళాలి. మళ్ళీ అది షేర్ మార్కెట్లో కూడా కొంత కొంత మంచి కంపెనీల్లో ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని ఆ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టాలి. అప్పుడు జనరల్గా ఏంటంటే దీంతోపాటు అంటే మనకి ఎప్పుడైతే ఇన్కమ్ వచ్చేస్తుందో ఇన్కమ్ సోర్స్ని గ్రోత్ అంటే ఇన్కమ్ని గ్రోత్ చేసుకునే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అంటే సపోజు షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ దానికి సంబంధించిన ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసి ఓకే షేర్ మార్కెట్ మంచిదా, మ్యూచువల్ ఫండ్స్ మంచిదా, ఇన్సూరెన్స్లు మంచిదా, ఈటీఎఫ్లు మంచిదా అనేది దాని మీద ఎనాలిసిస్ చేసుకోవటం, కొన్నాళ్ళ పాటు ఫండ్స్ని అలానే ఉంచటం అంటే సేవింగ్స్ రూపంలోనే ఉంచేసుకోవటం, ఉంచేసుకొని అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయటం మొదలు పెట్టాలి. లేదు ఎప్పుడైనా కానీ జాబ్లోకి రాగానే ఆటోమేటిక్గా మన చుట్టాలో ఫ్రెండ్సో రిలేషనో ఎవరో సీనియర్లు ఉంటారు, వెంటనే వాళ్ళని అడగాలి మనం. ఇట్లా వాళ్ళకి కూడా తెలిసిపోద్ది, అరే నువ్వు 40-50,000 వస్తున్నాయి కదా, ఇగో నువ్వు దీంట్లో ఇన్వెస్ట్ చేయి, దీంట్లో పెట్టుబడి పెట్టు అని అడ్వైజ్ చేస్తారు. మన చుట్టాలో ఎవరో ఉంటారు కాబట్టి ఏముంది నాకు ఇంత సోర్స్ ఉంది కాబట్టి ఇన్కమ్ ఏదైనా అడ్వైజ్ చేయమంటే చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి అడ్వైజులు తీసుకుంటూ మళ్ళీ వాళ్ళు చెప్పేది నిజం ఎంత, దాంట్లో రియాలిటీ ఎంత, అసలు అది ఎంతవరకు వస్తుంది, ఆయన ఎక్స్పీరియన్స్గా ఆయన ఏదో చెప్పిండు, మళ్ళీ మనం కూడా దాన్ని అనాలిసిస్ చేసుకోవటం, దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటం చేసుకొని మనం కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం. దీంతోపాటు మనము ఏజ్ చిన్నప్పుడే కాబట్టి మనం 60 ఇయర్స్కి రిటైర్మెంట్ ఉంటుంది, 60 ఇయర్స్కి ప్లాన్ చేసుకుంటూ అప్పటి వరకు ఏం చేయాలి. వెంబడే ఏమవుతుంది, సింపుల్గా జాబ్ వచ్చింది అనగానే మ్యారేజ్ అంటారు. సింపుల్గా మ్యారేజ్ అనగానే అబ్బాయి అయితేనో మంచి కోడలు కావాలి, అమ్మాయి అయితే మంచి అల్లుడు కావాలి. వాళ్ళ కోసం ఇప్పుడు మ్యారేజ్ కోసం ఆ సేవింగ్స్లోనే మంత్లీ ఎస్ఐపీలు ఉంటాయి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు అని, గోల్డ్ ఉంటుంది మంత్లీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే
కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళు ఫైనాన్షియల్ సౌండ్ అవుతారు. ఫైనాన్షియల్ సౌండ్ ఏంటంటే ఆర్థికంగా వీళ్ళు ఎప్పుడైనా కానీ ఎవరైనా సరే ఎన్ని పైసలు కనుక సేవింగ్స్ కనుక చేసుకోగలిగితే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అంటే ఇన్ని బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఎప్పుడు క్యాష్ బ్యాలెన్స్ 5 lakhs 10 lakhs కనుక ఉండి ఉంటే, ఏదన్నా జాబ్ ఇప్పుడు వచ్చింది, హార్డ్ వర్క్ చేశారు, ప్రమోషన్ వచ్చింది, ఓకే, సపోజ్ ఏదన్నా జరిగిపోయింది అయినా కానీ మనకి ఫండ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు సత్యం కంప్యూటర్ టైంలో అలా జరిగినాయి, ఒకటేసారి జాబులు తీసేయటం, మొత్తం సత్యం కంప్యూటర్లు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వేరే సాఫ్ట్వేర్ కంపెనీలందరికీ అవకాశం అనమాట. ఎందుకు సత్యం కంప్యూటర్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో వాళ్ళు తక్కువకైనా పని చేస్తారు, అదొకటి. రెండోది ఏంది, సత్యం కంప్యూటర్లో ఎంప్లాయీస్ ఎవరైతే జాయిన్ అయినరో వాళ్ళు ఏం జరిగేది, వాళ్ళు ఏదైతే ఈఎంఐలు లోన్స్ ఉంటాయో అవన్నీ రీపే చేయలేకపోయేది, అన్నీ ఏమవుతుంది సీజ్ చేస్తారు. అంటే వెహికల్ కొన్నాడు, లోన్ పే చేయట్లేదు, ఈఎంఐ కట్టట్లేదు, వెహికల్ సీజ్ చేస్తాడు. హౌసింగ్ ఒక అపార్ట్మెంట్ కోసం కొంత ఇన్స్టాల్మెంట్ కడతాడు, ఈయన కట్టడు కట్టలేడు అని ఎప్పుడైతే కన్ఫామ్ అయిపోద్దో బిల్డర్ ఏం చెప్తాడు, బాబు ఇక నువ్వు కట్టట్లేదు కాబట్టి నీకు కట్ చేస్తాం, ఇంతే ఇస్తాం అంటాడు. అంటే ఇవన్నీ మైనస్ పాయింట్లు అనమాట. అందుకని పైసలు ఎప్పుడైతే శాలరీ వస్తుందో సేవింగ్స్ అనేది ముఖ్యం. సేవింగ్స్ మీరు దేంట్లో చేస్తారు, షేర్ మార్కెట్ చేస్తారా, మ్యూచువల్ ఫండ్ చేస్తారా, ETF చేస్తారా, రియల్ ఎస్టేట్ చేస్తారా, గోల్డ్ చేస్తారా అనేది మొత్తం కాకుండా ఒక 15%, 20%, 30% స్ప్లిట్ చేయాలి. సపోజ్ గోల్డ్కో 10-15%, రియల్ ఎస్టేట్కో 10-15%, మ్యూచువల్ ఫండ్స్కో ఒక 10-15%, తర్వాత షేర్ మార్కెట్కి ఈక్విటీ కోసం అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికో 10-15%, ఇలా అంటే గోల్డ్ బీస్ ETFలు అని ఇట్లా అన్నిటి మీద స్ప్లిట్ చేస్తూ కొంత క్యాష్ రూపంలో కూడా ఉంచుకోవాలి. ఎందుకంటే ఏదైనా టైం అవసరం అయితే ఇవి ఎన్కాష్ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పుడు సపోజ్ షేర్ మార్కెట్ ఉంది, పెరిగేటప్పుడు బాగానే ఉంది, పడేటప్పుడు ఫాల్ అవుతుంది. ఫాల్ అయినప్పుడు మనకు పైసలు అవసరం అయితే అమ్మాలంటే లాస్ట్లో అమ్మాల్సి వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి, క్యాష్ రూపంలోనే ఉంచుకోవాలి. ఈ క్యాష్ రూపంలో ఉంచుకుంటే పెద్దగా ఇంట్రెస్ట్ రాదు, కానీ అవసరానికి ఏదన్నా అంటే మామూలుగా ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా 3.5-4% ఉంది. అందుకని ఏమైనా తేడా వస్తే ఇంకొక 5-4% ఎక్కువ రాదు. కాబట్టి సేవింగ్స్ కూడా క్యాష్ రూపంలో కొంచెం ఉంచుకుంటే ఏదైనా అవసరమైనప్పుడు అవి సపోర్ట్ చేయడానికి ఉంటుంది. 25,000 రాని, 30,000 రాని, 40,000 రాని ఫస్ట్ ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవుతారో అప్పటి నుంచే సేవింగ్స్ మొదలు పెడితే ఎసెట్స్ కొనుక్కోవటం కానీ గోల్డ్ కానీ. సపోజ్ ఇప్పుడు చాలామంది ఇక్కడికంటే కూడా బయటికి కూడా వెళ్ళిపోతారు, ఏమంటే అంటే అమెరికా కానీ ఇప్పుడు పోయినారు అనుకోండి, అక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడికంటే 10 times, 12 times, 15 times ఇన్కమ్ ఉంటుంది. కష్టపడి తల్లిదండ్రులు పంపించగానే కొన్నేళ్ళు ఒక 1 year, 1.5 years కాగానే 10 times వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడికి వాళ్ళు పాత అప్పులు అన్నీ తల్లిదండ్రుల అప్పులు తీర్చడం, ఈ తల్లిదండ్రులకి సపోర్ట్గా ఉండటం, ఏదో చిన్న ఇల్లు ఉందనుకో వెంబటే ఒక విల్లా కొనటం, పెద్ద పెద్ద కొనటం జరుగుతుంది. అందుకని ఎప్పుడైతే స్టార్టింగ్ ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పుడే మనము సేవింగ్స్లోకి వెళ్ళటం. ఈ సేవింగ్స్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అనుకున్నటువంటి రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ ఉంది, ETF ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, షేర్ మార్కెట్ ఉంది. షేర్ మార్కెట్లో కూడా SIP ఉంటుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్, అది చాలా చాలా మంచిదన్నమాట. ఒక కంపెనీ 2-3 కంపెనీలు ఏరుకొని నెలకు 20,000, 25,000, 30,000 సేవింగ్స్ కింద దాన్ని వేయాలి. కొంత ఇన్కమ్ ట్యాక్స్ కోసం, ఎగ్జిబిషన్ కోసం కూడా ఇన్కమ్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కొన్ని, వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడేమవుతుందంటే మనము మార్చి రాగానే హడావుడి లేకుండా ఉంటుంది. మార్చి రాగానే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ ఈ స్లాబ్లో ఉన్నావు, ఇంత కట్టాలి అనుకోకుండా ఎగ్జిబిషన్ తీసుకోవటం కోసం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది. అలానే ఇక చిన్న ఏజ్ కాబట్టి ఎక్కువ పని చేయాలి, అంటే హార్డ్ వర్క్ అనుకోండి, ఇప్పుడు షిఫ్ట్లు ఎక్కువ చేయాలి, ఓటీ వస్తుంది, లేదు సబ్జెక్టు మీద నాలెడ్జ్ గెయిన్ చేస్తే జనరల్గా అందరూ కూడా అదే ముందు జాయిన్ అయినంతవరకే 25,000, 30,000 రాగానే అబ్బా మావాడికి నాకంటే ఎక్కువ వస్తుంది మనం కూడా చేయాలి అని 6 నెలలు కాగానే ఇంకో కంపెనీకి జంప్ అయిపోతుంటారు. అంటే ఏంది, టాలెంట్ ఉంటే తప్ప కారు. అందుకోసం ఇటువంటి అన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఆర్థికంగా ఫైనాన్షియల్ సౌండ్ అంటారు అన్నమాట, అంటే ఫైనాన్షియల్గా బాగా ఉన్నాయి అని అర్థం. అలా చేసుకుంటూ మంచిగా చేసుకుంటే కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళకి అన్నీ సమకూర్చుకోవచ్చు తర్వాత.